थैंक यू ब्लड ब्रदर्स अंदर की। बॉस लैब होते हैं मनल नेम, लव यू ब्रदर्स। हैप्पी बर्थडे मेगास्टार चिरंजीवि गारु। చాలా బర్త్డే ఫంక్షన్స్లో నేను అక్కడుండేవాడిని, ఈరోజు ఇక్కడున్నా అంతే తేడా. నాకు బేబీ సినిమా చేస్తున్నప్పుడు ఒకటే నమ్మకం ఏంటంటే, ఈ సినిమాకి ఓపెనింగ్ వస్తా రాదా అంటే నేను నమ్మిన నాకు మెగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో ఏ ఫిల్మ్ వచ్చినా మొదటి టిక్కెట్ తెగేది మెగా ఫ్యాన్ది మాత్రమే. సో నేను నమ్మిన నాకు మెగా ఫ్యాన్స్ నా సినిమాకి ఓపెనింగ్ ఇస్తారనే నమ్మకంతోనే బేబీ తీసా. ఈరోజు అది 70, 80, 90, 100 ఎంత కలెక్ట్ చేసినా ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మై బ్రదర్స్ మెగా ఫ్యాన్స్. బికాస్ నేను మీలో ఒకడిని. జై చిరంజీవ. బాస్ ఇన్స్పిరేషన్తో ఇక్కడికి వచ్చాం, బాస్ ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీలో ఉన్నాం, బాస్ కోసం ఉన్నాం. కానీ ఈరోజు నేను ఒక 3-4 నిమిషాలు బాస్ ఫ్యాన్స్ కోసం, బాస్ చుట్టూ జరుగుతున్న ఇష్యూస్ కోసం మాట్లాడుకున్నాను. మన సినిమా నచ్చితే ఫస్ట్ జై కొట్టేది మనమే. మన సినిమా ఏదైనా నచ్చకపోయినా అలా అలా ఉన్నా ఫస్ట్ దాన్ని తొక్కేసేది కూడా మనమే. అంటే మనకు ఆగదు, చెప్పేస్తుంటాం అలా ఉంది ఇలా ఉంది, ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, సెకండ్ హాఫ్ ఇలా ఉంది, ఇంటర్వల్ బ్యాంగ్ ఎలా ఉంది, ఇలా చేయాలని. అలా వద్దు. 4-10 వయసుల్లో నడవలేని హీరోలు, నడవలేని మనుషులు ఉన్నాయి ఇండస్ట్రీలో. సుమారు 7-10 వస్తున్నా ఆయన ఆడిస్తున్నాడు, చాలామందిని ఓడిస్తున్నాడు. ఎందుకంటే అది ఆయన విల్ పవర్, మన కోసం పెట్టుకున్న పవర్. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నింటిలో బాస్ రీఎంట్రీ తర్వాత ఆయన మోస్ట్ గ్లామరస్గా కనిపించిన సినిమా బోలా శంకర్. దాన్ని కూడా మనం నిలబెట్టుకోలేకపోయామంటే ఫస్ట్ రీజన్ మనమే. ఎందుకంటే మనం వేరే వ్యక్తుల వల్ల పడిపోతాం. ఎవడో చెప్తాడు బాస్ రీమేక్ చేయాలా, స్ట్రైట్ సినిమా చేయాలా, ఎలాంటి సినిమా చేయాలని ఎవడో చెప్తే మనం నమ్మడం ఏంటి? బాస్కి తెలుసు ఎలాంటి సినిమా చేయాలో. బాస్కి సినిమా అంటే అమ్మకం కాదు, నమ్మకం. అలాంటిది బాస్ ఈ రోజులో ఈ స్టేజ్లో కూడా ఒక మోకాలిక ఆపరేషన్ చేయించుకుని స్టెప్స్ వేస్తున్నాడంటే ఆయన మూమెంట్స్ మనలోని మూమెంట్స్, అది ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఆయన సంపాదించిన సంపాదన అంతా, ఆయన సంపాదించిన కీర్తి అంతా అయినా సరే ఆయన మనందరి కోసం కష్టపడుతున్నాడు. ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు, స్టేజ్ కింద ఉన్నవాళ్ళు, మీరు 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 మనందరి కోసం కష్టపడుతున్నారు. సో చాలామంది చెప్తారు బాస్ ఎలాంటి సినిమా చేయాలి, ఎలా డ్యాన్స్ వేయాలి, ఎలాంటి సాంగ్ చేయాలి అని. బాస్ చేసేది వాళ్ళ కోసం కాదు, మీకోసం, నాకు కోసం. సో బాస్ వెంటే మనం ఎప్పుడైనా ఉండాలి. అందుకనే నేను చెప్తున్నా సోషల్ మీడియాలో అందరూ యూనిటీగా ఉండండి, అందరూ యూనిటీగా ఉండి. మనం యూనిటీగా ఉంటే మనల్ని కొట్టేది ఎవడో లేడు. ఉన్నారా లేరు? మనం యూనిటీగా ఉంటే మనల్ని ఆడించేవాడు లేడు, మనల్ని ఓడించేవాడు లేడు.
అందుకని ఎప్పుడూ కూడా మన యూనిటీగా ఉండాలి. కొంతమంది సోషల్ మీడియాలో ఫేస్ లేని అనానమస్ ఐడీలు అందరూ మన మధ్య చాలా గొడవలు పెడతారు. ఆ ట్రాప్లో పడ్డామా మనం? అంతే. ఆ ట్రాప్లో పడకుండా ఉన్నామా? మనం వేరు, మన స్టేజ్ వేరు, మన లెవెల్ వేరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇదే కాదు, పాన్ ఇండియాలో కూడా 7 పొద్దుల వయసులో ఏ హీరోకి హీరో లేకుండా ఇంత పెద్ద ఈవెంట్ జరిగిన చరిత్ర ఉందా? మెగాస్టార్ ఈజ్ ఎ హిస్టరీ, మెగాస్ ఈజ్ ఎ హిస్టరీ. ఈ హిస్టరీ మనకు మాత్రమే ఉంది. ఈ హిస్టరీని ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే. సో ఎవ్వరో ఎప్పుడో కూడా అధైర్య పడద్దు. మన సినిమా అప్పుడప్పుడు యావరేజ్లు అవుతాయి, కానీ ఇదే సోషల్ మీడియా అని ఏదైనా మీడియా అని చాలామంది హిట్లర్ ముందు బాస్ పని అయిపోయింది అన్నారు. అయిపోయిందా? అవలా. ఖైదీ 150 ముందు బాస్ పని అయిపోయింది అనుకున్నారు. అయిపోయిందా? అవలా. ఎందుకంటే ఫామ్ ఈజ్ టెంపరీ, మెగాస్టార్ ఈజ్ పర్మనెంట్. అందుకని చెప్తున్నా, బాస్ వేరు, బాస్ స్థాయి వేరు, బాస్ స్థానం వేరు. మనం ఉండగా మన బాస్ని ఎవరో వంచలేరు, దించలేరు. సో నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడైనా మన సినిమాలు మనమే వేపుకుంటాం. ఎందుకంటే మనకి జెండా లేదు, ఎజెండా లేదు, వెబ్సైట్ లేవు, ఛానల్స్ లేవు. బాస్కి, పవర్ స్టార్కి, ఎవరికైనా సరే ఉన్నది మన అభిమానులు మాత్రమే. సో మనం బాస్తో ఉన్నంత కాలం ఎవరో ఏం చేయలేరు, మనల్ని ఎవరో దించలేరు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మెగా ఫ్యాన్స్ షుడ్ బి యునైటెడ్. మన లాస్ట్ 11 మనల్ని ఎవరు తొక్కాలనుకున్నారో తెలుసు, ఎవరు మొక్కాలనుకున్నారో తెలుసు. మనం మళ్ళీ ఎక్కుతాం, కొడతాం. సో నిజమైన అభిమాని మాట్లాడితే ఇలా ఉంటుంది. ఆ అభిమానం నుంచి వచ్చిన మాటలు, ఆ ప్రేమ నుంచి వచ్చిన మాటలు, అవన్నీ